హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనుషులు ఎక్కువగా ప్రేమించే పెంచుకునే జంతువుల్లో మొదటి స్థానం కుక్కలది. అవి చూపే ప్రేమ విశ్వాసం ముందు మనుషులు ప్రేమ కనిపించదు. నిస్వార్థమైన వాటి స్నేహం ముందు స్వార్థంతో నిండిన మనుషుల స్నేహం అబద్ధమని తేలిపోతుంది. అలాంటి కుక్కలు తన యజమానులు నవ్వితే సంతోషిస్తాయి, ఏడిస్తే బాధపడతాయి. అదే దూరమైతే ఇక ఆ కుక్కలు పడే మనోవేదన మన ఆలోచనలకే అందనిది. అలాంటి ఒక కుక్క కథే నేటి వీడియోలో చూద్దాం. సో వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన. తానియా అనే మహిళ ఒక కుక్కను చిన్నతనం నుండి పెంచుతోంది. దానికి కియా అనే పేరు పెట్టి తనతోనే రోజంతా గడిపేది. కొన్నాళ్లకు తనకు పెళ్లయింది. తనతో పాటే కియాను కూడా తీసుకువెళ్లిపోయింది తానియా. అక్కడ కూడా తానియా, ఆమె భర్త మరియు కియా కలిసి చాలా హ్యాపీగా ఉండేవారు. తానియా భర్త కూడా ఆమెను అంత ప్రేమగా చూసుకునేవారు. అయితే కొన్నాళ్లకు తానియా ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయం తెలిసిన ఆమె భర్తతో పాటు కియా కుక్క కూడా ఎంతగానో సంతోషించింది. అయితే కుక్కలు సాధారణంగానే తమకు ఇష్టమైన వాళ్లను నాలుకతో స్పృశిస్తూ ఉంటాయి. అలానే తానియా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి తన కడుపుని కూడా నాలుకతో ప్రతిరోజూ నాకేది. అయితే కొన్ని రోజులకు ఆ కుక్క నాలుకతో స్పృశించడం మానేసి అరవడం మొదలుపెట్టింది. తన పొట్టను చూసినప్పుడల్లా అరిచేది. అసలు కియా ఎందుకు అలా చేస్తుందో ఆమెకు అర్థమయ్యేది కాదు. ఆమె ఒకరోజు చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్ళింది. అన్ని టెస్టులు చేశారు, అంతా బాగుందని అన్నారు. అప్పుడు తానియా ఇలా కియా చేస్తున్న దాని గురించి చెప్పింది. అప్పుడు ఆమె, బహుశా పాప పుడితే మీరు దానిపై ప్రేమను తగ్గించేసుకుంటారేమో అని అలా చేస్తుందేమో అని చెప్పింది. ఇదే విషయం తన స్నేహితులకు చెప్పినా వారు అలానే అన్నారు. తన కడుపుని చూసేసరికి అరుస్తూ ఉంటుంది. అలా ఆమెకు 9 నెలలొచ్చాయి. మరలా స్కానింగ్ కోసం ఆమె హాస్పిటల్కు వెళ్లగా స్కానింగ్ చేసిన డాక్టర్లు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. తన కడుపులో చాలా పెద్ద జబ్బు ఉందని, ఇప్పుడు గమనించడం చాలా మేలైందని, కియా అరుస్తుంది అనడంతో డీప్గా స్కాన్ చేస్తే ఈ విషయం తెలిసిందని అన్నారు. అప్పుడు అర్థమైంది తానియా దంపతులకు, మన మనుషుల కన్నా ముందే కొన్ని విషయాల్ని పసిగడతాయంటే కొన్ని జంతువులు, అందులో కుక్కలు ఒకటి. ఆ జబ్బు తెలియడంతో దానికి ట్రీట్మెంట్ ఇచ్చి బిడ్డను తానియాను జాగ్రత్తగా ఆపరేషన్ చేసి బతికించారు. అప్పట్నుండే అంతే ప్రేమగా ఆ బిడ్డను కూడా చూసుకునేది కియా. అందుకే అంటారు, మనుషుల ప్రేమ కన్నా జంతువుల ప్రేమ స్వార్థం లేనిదని. అది ఫ్రెండ్స్, విన్నారుగా? ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.